మంచి వర్షంలో వేడివేడి బఫే తినాలని మా ఫ్రెండ్స్తో కలిసి లివర్పూల్ సిటీలో ప్యాన్ ఏషియా రెస్టారెంట్కి వచ్చాము. దీని పేరు బాన్ ప్యాన్ లివర్పూల్. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా ట్రెండ్ కదా, ఈ పేరు ఏదో చాలా ట్రెండీగా ఉందే అనిపించి ఒక పట్టు పట్టాలని ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ సింగపూర్, మలేషియా, థాయిలాండ్, చైనా, హాంకాంగ్, ఇండియన్ ఫుడ్ వెరైటీస్ దొరుకుతాయి. మొత్తం 150 వెరైటీస్ ఉంటాయి. ఇవన్నీ వెజ్, నాన్ వెజ్ స్టార్టర్స్. పాప్కార్న్ చికెన్, చికెన్ సటే, చికెన్ నగ్గెట్స్, ఫ్రైడ్ డ్రమ్ స్టిక్స్, స్టిర్ ఫ్రైడ్ ప్రాన్స్, క్రాబ్ కేక్స్, ఫిష్ కేక్స్తో పాటు మన సమోసాలు, స్ప్రింగ్ రోల్స్, పొటాటో వ్యాపిల్స్ కూడా ఉంటాయి. ఇది సలాడ్ సెక్షన్, పెద్దగా ఇంట్రెస్ట్ లేని సెక్షన్. సో జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయా. నేను మన ఇండియన్ ఫుడ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళా. ఏది తిన్నా మన ఫుడ్లో ఉన్న తృప్తి రాదు కదా. అన్నం, పప్పు, అప్పడాలు ఎక్కడా ఎక్కడా అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళా. ఎస్, ఇండియన్ సెక్షన్ కనిపించింది. మేరా భారత్ మహాన్. వేడివేడి నాన్స్, పొగలు కక్కే జీరా రైస్, బటర్ చికెన్, స్పైసీ ల్యాంబ్ కర్రీ, ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లు ఉన్న చికెన్ టిక్కా, అరే మన అప్పడాలు. సూపరో సూపర్, ప్రాణం లేచి వచ్చింది. ఇక ఇవన్నీ సింగపూర్, చైనా, థాయిలాండ్, హాంకాంగ్ వెరైటీస్. స్టిర్ ఫ్రైడ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, సాసెస్ వేసి చేసిన వెజ్, నాన్ వెజ్ వెరైటీస్ ఉన్నాయి. కాస్త అటెంప్ట్ చేసినా కంట్రోల్ చేసుకుని వాటిని టచ్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. అన్నీ అంటే పొట్టలో స్పేస్ ఉండాలి కదా. ఇలాంటి బఫేకి వచ్చినప్పుడు ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మరి వామో, ఈ చేపను చూడండి, కొంపదీసి బ్రతికే ఉందా అని అనిపించింది. నాకెందుకో దాన్ని తాకాలంటే భయం వేసింది. నాకెందుకొచ్చిన గోళా అని అక్కడి నుంచి వెళ్ళిపోయా. చూసారా, ప్లేట్స్ పైన ఎలా స్టార్టర్స్ని నింపుకొని వచ్చానో. మేమందరం మాకు కావాల్సినవి తెచ్చుకొని రిలాక్స్ అవుతూ అది బాగుంది, ఇది బాగుంది అని లొట్టలు వేసుకుంటూ తినటం ప్రారంభించాము. వేడివేడి స్వీట్ కార్న్ సూప్ జుర్రుకుంటూ, కరకరలాడే స్టార్టర్స్ని రకరకాల సాసెస్తో నంచుకుంటూ ఎంజాయ్ చేశాము. మాకు అన్నీ చాలా నచ్చాయి. సగం పైనే పొట్ట ఫుల్ అయ్యింది. ఈ సెక్షన్లో మనకు నచ్చినట్లు వేడివేడి నూడిల్స్ చేసి ఇస్తారు. అక్కడ ఒక కస్టమర్కి ఆల్రెడీ చేసి ఇస్తుంటే ఒకసారి చూసి మాకు ఎలా కావాలో, దానికి ఏమేమి అవసరమో ఒక ఐడియాకి వచ్చాము. మా ఆయన వెజ్ నూడిల్స్, నేను ప్రాన్ నూడిల్స్ ట్రై చేయాలని డిసైడ్ అయ్యాము. ప్రక్కనే మనకు కావాల్సిన బాయిల్ చేసిన నూడిల్స్, వెజిటబుల్స్, మీట్, సీ ఫుడ్ పెట్టి ఉన్నారు. మేము రెండు వేర్వేరు ప్లేట్స్లో నూడిల్స్, వెజిటబుల్స్, ఆనియన్స్, మష్రూమ్స్ తీసుకొని చెఫ్కి ఇచ్చి బాగా స్పైసీగా చేయమని చెప్పాము. మనకి కారం లేకపోతే ఏది ఎక్కదు కదా. మేము ఎంత చెప్పినా అతను అంత స్పైస్ వేయలేదనుకో. అతను టకటకా అని కొడుతూ నూడిల్స్ని స్టిర్ ఫ్రై చేస్తూ ఉంటే అలాగే చూస్తుండిపోయాను. మరి కుకింగ్ అంటే నాకు ప్యాషన్ కదా, పైగా చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం. మరి ఇదిగో మేడం, మీ ప్లేటు పట్టు అంటే ఈ లోకానికి వచ్చి నా ప్లేట్ ఇస్తే వేడివేడి నూడిల్స్ సర్వ్ చేశాడు. వేడివేడిగా కమ్మటి వాసనలతో చాలా టెంప్టింగ్గా ఉంది నా ప్లేటు. నిజంగానే టేస్ట్ అదిరిపోయింది. ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా లాగించేశాను. ఇలాంటి ఫ్రెష్గా చేసిన నూడిల్స్ ఎక్కడ దొరికినా వదులుకోకండి. పొట్ట ఫుల్ అయ్యింది. మెయిన్ కోర్స్కి స్పేస్ లేదు కాబట్టి కాస్త పొట్టని ఖాళీ చేద్దామని అక్కడే 4 రౌండ్స్ వేశాను. నన్ను చూసి మా ఫ్రెండ్స్ ఒక్కటే నవ్వు. పొట్ట కాస్త తేలికైన తర్వాత వెళ్ళి జీరా రైస్తో పాటు నా ఫేవరెట్ ల్యాంబ్ కర్రీ వేసుకుని ఒక పట్టు పట్టాను. ల్యాంబ్ కర్రీ చాలా బాగుంది. ప్రతి స్పూను చాలా ఆస్వాదిస్తూ తిన్నాను. ఇక డెజర్ట్ సెక్షన్కి వచ్చాము. మ్యాకరాన్స్, చీజ్ కేక్స్, ఇదేదో మన వేరుశనగ ముద్దలాగా ఉందే అని ఎంతో ఆశగా వెళ్ళి చూసా. నాకు అస్సలు ఇష్టం లేని మ్యాష్ మెల్లోస్తో చేసిన డెజర్ట్,
వదిలే బాబోయ్ అని కొంచెం కూడా ట్రై చేయదలుచుకోలేదు. కస్టర్డ్, జెల్లీస్, కేక్స్, పనకోట, ఐస్ క్రీమ్స్ చాలానే ఉన్నాయి. కేక్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఎంతో ఓపికగా తయారు చేసి పొందికగా అలంకరించారు. చిన్నపిల్లలైతే డెజర్ట్ సెక్షన్ చుట్టూనే తిరుగుతున్నారు. మన పాయసం, గులాబ్ జామున్ లాంటివి కూడా దొరికితే ఎంత బాగుండా కదా. వస్తుందండి, ఏదో ఒకరోజు ఇక్కడ వాళ్ళు కూడా మన పాయసానికి ఎగబడే రోజులు వస్తాయి. ఇక బఫే కాబట్టి ఇష్టమున్నా లేకున్నా డెజర్ట్స్ కొన్ని ట్రై చేయాలనే కాన్సెప్ట్తో మేము అందరం మాకు నచ్చిన డెజర్ట్స్ను మా మా ప్లేట్స్లో తెచ్చుకొని అది బాగుంది ఇది బాగుంది ట్రై చేయమని మాకు మేమే చెప్పుకుంటూ కొసరికొసరి తినిపించుకున్నాము. అప్పటికీ తృప్తి లేక మాకు బాగా నచ్చిన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కప్స్ని మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని ఎంజాయ్ చేశాము. అలా అన్ని ఐటమ్స్కి సామాజిక న్యాయం చేసి విజయగర్వంతో ఇంటి దారి పట్టాము. అదండి మా రెస్టారెంట్ ఎక్స్పీరియన్సు. మీ ఫేవరెట్ రెస్టారెంట్ పేరేంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్.